Hey, who sent you? Mahindra! Ah! Wow, good shot. Hi, uncle. ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది. అసలు ఏమాత్రం కదలకుండా ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్కడో నీకు లక్ ఉంది రా, అందుకే నువ్వు తిరిగి వచ్చావు. బీ కేర్ఫుల్. భయపడితే భయపడే రకం కాదు అంకుల్ మనం. గోల్ఫ్ లో బాల్ ని వెనక నుంచి కొట్టే అలవాటు మీది, కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్ కొట్టడం నా అలవాటు. ఏదైనా ఫేస్ టు ఫేస్ జాన్ ని చాలా ప్రేమిస్తాను అంకుల్, చాలా ప్రేమిస్తున్నా. కానీ మీరు 25 రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది. అక్కడే చిన్న గొడవ జరుగుతుంది అంకుల్. జాను లవ్ కి లైఫ్ లేదమ్మా, కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. జాన్ ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను అంకుల్, ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఏం బాబాయ్ అన్న, ఈ కొట్టుకోవడానికి కొంచెం అర్లీ అనిపించట్లేదా? జాను నన్ను లవ్ చేసాక ఇంకోసారి కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం. వస్తా చూసారా, అందుకే ఈ బాబులు బాబాయ్లు అంటే నాకు చిరాకు. వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది. నేను ప్లే పాయింట్ కాదు, ట్రూగా ఆనెస్ట్గా జాను లవ్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ అ గ్రేట్ లవర్. కష్టం రా నీతో. అదేంట్రా, ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు ఏంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి ఉన్నాను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏ మాయా, అలాంటోడు ఉన్నాడంటావా? అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవద్దంటావు, నేను వెళ్తున్నా. మాయా కూర్చో. రే అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడు రా, నేనైతే చూడలేదు. హే మాయా, నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే జానుకి అలాంటి దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాన్ని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవ్వు, నేను తిన్నానా చచ్చానా మాత్రం అడకు. నరకం చూపిస్తుంది. Excuse me, boss. Need any help? I'm fine. Are you sure? Yeah, yeah. I'm fine. Thank you. Shit. Hey, hey. Janu vachindra? Chustunte happy ga undra? Company is kanapadistundi enti? Kanapadiste happy kadra? Ha? Da. Hi, Jan. Hi. Nee kalchunaru dorukeda? ఇది కనిపెట్టలేదనే ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు, అందులో నాకు కావాల్సిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు, నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను. జాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం? లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధం? వాడు మన లవే అబద్ధం అంటాడు. Really? How dare you say like that? What the hell, man? Please shut up. అందుకే వెళ్ళక నచ్చడు. మాయా వాడు ఆలా చెప్తుంటాడు, పట్టించుకోకు. కూల్. ఎంత ధైర్యమే వాడికి. మా తమ్ముడు చెప్పింది రైట్, మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా. వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. You should leave him. Where is he? Hey, Jan. Are. Hindi? Gang nation vachcha? ఏంటి మా లవ్ ని అబద్ధం అన్నావు అంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా? మాది ఓన్లీ వన్ లవ్, దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం. దాంట్లో ఏముంది? ఇదిరా, ఓకే ఒక గేమ్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. అనగా నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను, ఏదైనా అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి.
నిజమంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్, అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు ఏ అడిగినా చేయాలి. ఓకే, ట్రూత్ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్, నిజం సింహం లాంటిది. ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యూర్ రెడీ? Yes, we are ready. Ready. Okay. Let's start the game. Hare, na vai pagindi. Truth or dare? Truth. Love kontha kalave baaguntundannavanta? Adhe nizam. Love first chaala baaguntundi. Tarvata tarvata traffic lo journey ila untundi. Hello. Namava. Ma satya ga nadugu. Hey. Ray. Ma, ee maidara atal magoddu. Da. బ్రో, నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్, ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి, ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంటో నీ ఆన్సర్ చెప్తావు కదా. ఐ సెడ్ లవ్, రైట్? లవ్ అనేగా చెప్పాను. చీటిల్ బ్యాచ్, ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జాను సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ మీ గాలికి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్ఫ్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హి విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? అదేంటి, బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు. ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నా, లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? Do you ever feel you're the wrong guy or the wrong girl? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే. Hey, listen, please don't go, please, please. Yeah? Boss, 9 మంది ని లవ్ చేయడం గ్రేట్ కాదు బాస్, 9 మంది ని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియలీ టఫ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, ఏయ్ ఏయ్ ఏయ్, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోల్ అంతా. ఓపిక పట్టు, నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్, ఆల్ ది బెస్ట్. హలో, ఐ లవ్ యు బేబీ. చిన్న అన్నతో విడిపోలేదు కల్చర్. ఎక్స్క్యూజ్ మీ, మన ఇద్దరం వాట్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? డేర్. స్టే విత్ మీ.